దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కేవలం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలో 46 మంది కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రైతు బంధు రైతు బీమా రైతులకు 24 గంటల కరెంటు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశట్టి సిద్ధిరాములు డిప్యూటీ తహసీల్దార్ గంగప్రసాద్ గ్రామ సర్పంచ్ అనూష ఎంపీటీసీ లహరి రెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అమరసేనారెడ్డి నరసింహారెడ్డి చంద్రవర్ధిని గేమ్ సింగ్ సొసైటీ చైర్మన్ బాపురెడ్డి ఎంపీటీసీలు బాలరెడ్డి సురేష్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అబ్దుల్ అజీజ్ మౌరం రాజు గోపాల్ రాజగోపాల్ రాములు గౌడ్ సంతోష్ రంజిత్ గౌడ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ గారికి ఎంఆర్ఓ గారికి అధికారులకు గౌరవ సర్పంచులకు గౌరవ ఎంపీటీసీలకు మా మీడియా మిత్రులకు ఈరోజు చెక్కులు అందుకుంటున్న మా అక్క చెల్లెలకు అందరికి కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు. మరి తెలంగాణ 30 ఏళ్ళు కాబట్టి అక్కడ జిల్లా సంస్థ ఉంది కాబట్టి మరి అందరినీ కూడా మనైతే మన మార్కెట్ గారు పెట్టుకుందామన్న వల్ల కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేనట్టుంది అది గమనించుకోవాలి. నెక్స్ట్ టైం అధికారులు అయితే అందరు కూడా మరి ముందు రోజే అందరికి వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు అనేక మంచి సంక్షేమ అభివృద్ధి పథకాలను చేయడం జరుగుతాం. మనం ఒకసారి బాగా ఆలోచించుకోవాలి. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు పరాయి పాలనలో ఉన్నప్పుడు మనందరం అడిగాం మా తెలంగాణ మాకు వస్తే మా కరెంట్ మాకు వస్తుంది మా నీళ్లు మాకు వస్తాయి మా ఉద్యోగాలు మాకు వస్తాయి మా నిధులు మాకు వస్తాయి అని చెప్పేసి మనం పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మరి మనందరం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గెలిపించిన తర్వాత మనం ఫస్ట్ చేసిన పని కరెంటు. నిజంగా ఒకసారి యాడ్ చేసుకోవాలి. గతంలో కరెంటు కష్టాలు ఉంటే ఈ రోజు లేవు మనకి.